నీళ్లు సౌకర్యంగా లేక వర్షాల వర్షాధారంతోని కొద్దిగా పంట దిగుబడి కూడా తక్కువ వచ్చేది. మరి అప్పుడు ఇక ఇబ్బందులు ఎదుర్కొనేది. అదే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డాక మన మన రాష్ట్రం మనకు అయిన తర్వాత కేసీఆర్ గారు మిషన్ కాకతీయ అనే ప్రాజెక్టు పెట్టినప్పుడు ఆ చెరువుల మట్టి తెచ్చి ఇదివరకు ఇది బండభూమి. ఈ బండభూమిలో మేము ఆ చెరువు మిషన్ కాకతీయలో చెరువు మట్టి తీసి ఈ బండల మీద పోసుకుంటే ఇప్పుడు మెట్ట పంటగా పత్తి పంట పండుతుంది. ఇప్పుడు 9 సంవత్సరాల సంధి తర్వాత నీళ్ళు అప్పుడు పొలాలు ఇప్పుడు ఈ పెసరేసింది పొలం ఉండేది కానీ పండగ పోయేది. ఇక సాగర్ కాలువ మనకి డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మన రాష్ట్రం మన నీళ్లు మనకు వదులుతున్నప్పుడు మనకి వరి పొలం కూడా మంచి పుష్కలంగా పండుతుంది. తర్వాత కొద్దిపాటి బోర్లు కూడా 24 గంటల కరెంట్ ఇవ్వటం వల్ల ఆ నీరు ఈ పొలాలకి ఆ సాగర్ కాలువ నీళ్ళు తోడయ్యి మాకు పంటలు మంచిగా పండుతున్నాయి. ఇప్పుడు మంచిగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత పంట అనుకున్న సమయంలో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి తళ్ళిచ్చుకుంటున్నాం. తర్వాత పండిన తర్వాత సీసీ ద్వారా మనకి 6,150 రూపాయలు గవర్నమెంట్ ప్రకటించింది. ఆ గవర్నమెంట్ సీసీ ప్రకటించడం వల్లనే బయట కొనుగోలుదారులు కూడా అంతకన్నా ఎక్కువ రేటు పెట్టి కొనటానికి ముందుకొచ్చి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేయటం వల్ల మాకు అధిక రేటు వస్తుంది కాబట్టి మాకు దిగుబడితో పాటు రేటు వస్తుంది కాబట్టి రైతుకి కొద్దిగా మంచిగానే ఆదాయం వస్తుంది. పత్తి ఎక్కువ మంది వేస్తున్నారు అంటే ఇది 3 నెలల పంట కాబట్టి ఏంది అతి తక్కువ 90 రోజులలో చేతికి డబ్బులు వస్తాయి. 90 రోజులలో చేతికి డబ్బులు వస్తాయి కాబట్టి పత్తిని మనకి అనుకూలంగా ఉంది. ఈ ఇక్కడ వాతావరణానికి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళకి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములకి పత్తి సాగుబడికి అనుకూలమైన నేలలైనవి. అప్పుడేమో పండించినా ధర లేక కొనుగోలు లేక ఇబ్బంది పడేది. ఇప్పుడు పంట పండటంతోనే సీసీ వాళ్ళు కానీ బయటి వ్యాపారస్తులు కానీ ఇంటికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మాకు ఇబ్బందులు లేవు పంట చేతికి రాగానే. అది వరకేమో కొనేవాళ్ళు లేకపోయా. ఇప్పుడేమో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి ఈ సీసీ వాళ్ళతో పాటుగా కొనుగోలుదారులు కూడా మా ఇంటికి వచ్చి కొనుక్కుంటున్నారు. కింటా 8 నుంచి 9 వేలు అమ్ముతుంది బయట అయితే. మన గవర్నమెంట్ అయితేనే 6,150 రూపాయలు అవుతుంది. కేసీఆర్ పరిపాలన అది వరకు రైతులంటే చిన్న చూపు ఉండేది మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకి ఏంది రైతు బీమా అయితేంది, రైతు బంద్ అయితేంది, కరెంట్ అయితేంది, ఏంది పెట్టుబడి సాయం అయితేంది, అన్ని రకాలుగా ఆదుకుంటుండు కాబట్టి కేసీఆర్ రైతుకి మాకు మంచిగానే మన ముఖ్యమంత్రి గారు మా రైతు విషయంలో అన్ని విధాలుగా ఆదుకుంటుండు.